Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. విశాఖ మునిగే ఛాన్సే లేదు. ఈ నిపుణుడు ఏం చెప్పాడో వినండి. విశాఖపట్నం సముద్రంలో మునిగిపోతుందన్న అంశంపైనే రెండు రోజులుగా సర్వత్రా చర్చ జరుగుతోంది. మరో 80 ఏళ్లలో విశాఖ నగరం 3 అడుగుల నీటితో ఉంటుందని, ఆ తర్వాత కనుమరుగయ్యే ప్రమాదం ఉందని ఓ నివేదిక తేల్చింది. వాతావరణ మార్పులపై ఇంటర్ గవర్నమెంట్ ప్యానల్ ఐపీసీసీ ఇచ్చిన ఈ నివేదిక అందరినీ భయాందోళనకు గురి చేస్తోంది. విశాఖపట్నం సహా దేశంలోని 12 నగరాలు 3 అడుగుల మేర సముద్రపు నీటితో మునిగిపోయే ప్రమాదం ఉందని ఐపీసీసీ నివేదిక అంచనా వేసింది. అయితే విశాఖపట్నం మునిగిపోయే అవకాశమే లేదని నిపుణులు చెబుతున్నారు. తూర్పు కనుమల కొండ ప్రాంతాలు సముద్రానికి అడ్డుగా ఉండడం వల్ల నగరం మునిగిపోయే అవకాశం లేదని విశ్లేషిస్తున్నారు. సముద్ర మట్టం క్రమంగా పెరుగుతుందని, కానీ ఒకే స్థాయిలో పెరగదని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ రీజనల్ హెడ్ జీపీఎస్ మూర్తి చెప్పారు. ఐపీసీసీ నివేదిక ఒక అంచనా మాత్రమే అని ఆయన స్పష్టం చేశారు. ఐపీసీసీ అంచనాలు కేవలం ప్రస్తుత వాతావరణ మార్పులపై మాత్రమే ఆధారపడి ఉంటాయని మూర్తి చెప్పారు. ఉష్ణోగ్రత పెరుగుదల, కార్బన్ డయాక్సైడ్ విడుదల, మంచుకొండలు కరిగిపోవడం వంటి ప్రస్తుత ధోరణుల ఆధారంగా ఐపీసీసీ అంచనాలు ఉంటాయని తెలిపారు. రాబోయే 6 నుంచి 7 దశాబ్దాలలో అనేక వాతావరణ మార్పులు చోటు చేసుకోవచ్చునని చెప్పారు. ఒక చిన్న సముద్రపు ఉప్పును కూడా లోతట్టు ప్రాంతాలైన నెల్లూరు, చెన్నైలలో అనేక ప్రాంతాలను ముంచెత్తుతుందని, కానీ విశాఖపట్నంలోని సముద్ర జలాలు బీచ్ రోడ్డును కూడా చేరుకోలేవని మూర్తి విశ్లేషించారు. దానికి కారణం విశాఖపట్నం భౌగోళిక స్థానాలు చాలా అనుకూలంగా ఉండడమే అని వివరించారు. మాజీ ప్రొఫెసర్ ఓషనోగ్రఫీ డిపార్ట్మెంట్ హెడ్ పీకే విఎస్ఆర్ ప్రసాద్ కూడా ఐసీసీ నివేదికపై స్పందించారు. 10 ఏళ్ల క్రితమే ఓషనోగ్రఫీ డిపార్ట్మెంట్ భారత తీరాలలో సముద్ర మట్టం మార్పులు అనే అధ్యయనాన్ని నిర్వహించిందని తెలిపారు. అయితే విశాఖపట్నం వద్ద ఏడాదికి సముద్ర మట్టంలో 0.4 మిల్లీమీటర్ల పెరుగుదల మాత్రమే ఉన్నట్లు తమ అధ్యయనంలో తేలిందని వెల్లడించారు. ప్రస్తుతం ఒడ్డు ప్రాంతం పెరుగుతుందని చెప్పారు. సముద్ర మట్టం పెరుగుదల క్రమంగా ఉన్నప్పటికీ అది పలు రకాల కారణాల వల్ల మారవచ్చునని అభిప్రాయపడ్డారు. ఒకవేళ సముద్ర మట్టం పెరిగినా సముద్ర మట్టానికి 4 నుంచి 5 అడుగుల ఎత్తులో ఉన్న విశాఖపట్నం మునిగిపోయే అవకాశం ఉండదని ప్రసాద్ ఈ సందర్భంగా వివరించారు. దేశ ఆర్థిక రాజధాని ముంబై, తమిళనాడు రాజధాని చెన్నై, కర్ణాటక ప్రముఖ తీర ప్రాంతమైన మంగళూరు సహా 12 ప్రముఖ నగరాలు 2100 సంవత్సరం నాటికి సముద్రంలో మునిగిపోతాయని ఐపీసీసీ నివేదిక అంచనా వేసిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి జగన్ విశాఖపట్నాన్ని రాజధానిగా ప్రకటించిన నేపథ్యంలో ఈ అంశంపై ఇప్పుడు రచ్చ చోటు చేసుకుంది. టీడీపీ అనుకూల మీడియా ఈ అంశాన్ని హైలైట్ చేయడంతో ఇది రాజకీయ రచ్చగా మారింది.